హాయ్ ఎవరివన్, నమస్తే అండి. వెల్కమ్ టు శిరీష్ మెడి కిచెన్. నేను మీ శిరీష. ఈరోజు నేను ఒక మ్యాజికల్ అలోవెరా ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మన జుట్టుని బాగా ఒత్తుగా పొడుగ్గా పెరిగేటట్లు చేస్తుంది, షైనింగ్ కూడా ఇస్తుంది అన్నమాట. హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు, వండర్ఫుల్ రిజల్ట్స్ని ఇస్తుందండి. ఈ అలోవెరా ఆయిల్ తక్కువ రేట్లో ఇంట్లోనే చేసుకోవచ్చు, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాజికల్ అలోవెరా ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అలోవెరా లీఫ్ని కట్ చేసుకుందామండి. ఇంట్లో పెంచుకున్నదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బజార్లో కూడా అలోవెరా లీఫ్ని అమ్ముతున్నారు, అదైనా తెచ్చి యూజ్ చేసుకోండి. చెట్టులో ఉండే పాత ఆకులు, హెల్దీగా థిక్గా ఉండే ఆకులు కట్ చేసుకోండి. ఈ ఆకులు కట్ చేసిన తర్వాత వాటిలో నుంచి యెల్లో కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. ఇది విష పదార్థం అండి, మన హెయిర్కి స్కిన్కి మంచిది కాదు. అందుకని ఆకులు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ యెల్లో ఫ్లూయిడ్ పోవడానికి ఫస్ట్ ఆకుల్ని శుభ్రంగా కడగండి. మట్టి అంతా బాగా పోయేటట్టు వాష్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లో నీళ్లు పట్టి ఆ నీళ్లలో ఈ అలోవెరా లీఫ్ని పెట్టి 10 నిమిషాలు అలా ఉంచామనుకోండి, దాంట్లో ఉండే యెల్లో ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ కలర్ మారిన చూడండి, యెల్లో ఫ్లూయిడ్ అంతా వాటర్లోకి వచ్చేసింది అన్నమాట. ఆ వాటర్ని పడేసి తర్వాత వేరే వాటర్ని మార్చి దానిలో 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత వాటర్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు అలోవెరా లీవ్స్ వచ్చేసి ఆయిల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ ఆకుల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. వీటికి 2 సైడ్లు ముళ్ళులు ఉంటాయండి, తర్వాత కత్తితో ఇలా తీసేసేయండి. ఆ తర్వాత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కత్తితో ఈ జెల్ని తీసి బౌల్లో వేసుకోండి. ఈ విధంగా స్క్రాప్ చేస్తే ఈజీగా ఉంటుందండి, కత్తితోనే కాదు స్పూన్తో అయినా తీసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు కొంచెం మెస్సీగా అనిపిస్తుందండి, ఈ జెల్ని తీసేస్తే తర్వాత ఈజీగా ఆయిల్ చేసేసుకోవచ్చు. కొంచెం కొంచెం గ్రీన్ పార్ట్ వచ్చినా పర్వాలేదండి ఇలా జెల్ తీసేటప్పుడు. ఈ విధంగా ఒక కప్పు జెల్ కలెక్ట్ చేసుకోండి, చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా ఏదైనా పర్వాలేదండి, ఒక కప్పు జెల్లు తీసి పెట్టుకోండి. ఈ జెల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా పర్వాలేదండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే అలోవెరా జెల్ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు హెయిర్ ఆయిల్ తీసుకోండి. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేసుకోవచ్చు, నేను కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. ఒక బాండర్లో ఈ 1.5 కప్పు ఆయిల్ వేసుకోండి. మనం గ్రైండ్ చేసిన అలోవెరా జెల్ వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నా కానీ వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఈ మిరియాలు వచ్చేసి మన జుట్టులో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ డాండ్రఫ్ కానీ ఉంటే దాన్ని పోగొట్టేటట్టు చేస్తుందండి, ఆయిల్ని చెడిపోకుండా చేస్తుంది. ఈ మిరియాల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి వచ్చేసి ఆయిల్లో దిగుతుంది అన్నమాట, మన హెయిర్కి మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్, మిరియాలు, జెల్లు వేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోండి. ఫస్టే గ్యాస్ ఆన్ చేయకూడదండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉడికించుకోకూడదు, మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. స్లోగా వేడిగా అవుతుంది చూడండి, అలోవెరాలో ఉండే మాయిశ్చర్ అంతా కోకోనట్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అలోవెరాలో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఆయిల్లో దిగుతాయన్నమాట. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందండి, హెయిర్ బాగా థిక్గా పెరుగుతుంది, జుట్టు బాగా షైనింగ్గా కూడా వస్తుందన్నమాట. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. నెమ్మదిగా అలోవెరా జెల్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి చిన్నగా అయిపోతాయి. బాగా ఉడికే కొద్దీ బబుల్స్ ఎక్కువ వస్తాయండి, తర్వాత తర్వాత నెమ్మదిగా ఆ బబుల్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు అలోవెరా జెల్ పీసెస్ లైట్ బ్రౌన్ కలర్కి అయ్యి బబుల్స్ కొంచెం తగ్గే చూడండి, అంటే అలోవెరాలో ఉన్న గుణాలన్నీ ఆయిల్లో దిగిపోయి ఉంటాయన్నమాట. నేను 1.5 కప్పు చేశాను కాబట్టి 45 మినిట్స్ పట్టిందండి. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే తక్కువ టైం పడుతుంది, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్కి వస్తేనే చాలండి, మరీ డార్క్ కలర్కి అయ్యేటట్టు ఉడికించుకోవద్దు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో వడకట్టుకోండి. ఫిల్టర్తో అయినా వడకట్టుకోవచ్చు, క్లాత్తో అయినా వడకట్టుకోవచ్చు. దీనిలో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండవండి, మన న్యాచురల్ అలోవెరా ఆయిల్ని రెడీ చేసుకున్నాం. దీనిలో మీరు కావాలంటే 2 విటమిన్ E క్యాప్సూల్స్ని ఓపెన్ చేసి ఆ ఆయిల్ని వేసుకోవచ్చు. ఈ అలోవెరా ఆయిల్ హెయిర్కే కాదండి, స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ డ్రైగా ఉంటే అక్కడ అప్లై చేస్తే బాగుంటుంది, కాలిన మచ్చలున్నా వాటిపైన రుద్దుకోవచ్చు. ఈ అలోవెరా ఆయిల్ని వారానికి 3-4 సార్లు హెయిర్కి అప్లై చేస్తే మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త యూస్ఫుల్ వీడియోస్ కోసం శిరీష్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.